ప్రకాశం జిల్లా వంగోలు కాపు కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా టైలర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీ ఎన్నికవడం జరిగింది. ఎస్కే నాగూరు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో టైలర్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడు బడితల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సోమాసి శ్రీనివాసులు, ఎస్కే సలం, ప్రకాశం జిల్లా టైలర్స్ సంఘం కోశాధికారిగా ఎన్నిక చేశారు. తదనంతరం నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులను సాల్వాళ్లతో పూలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో ఉన్న టైలర్స్ యొక్క సమస్యలను మేము పరిష్కరిస్తామని మీడియా పూర్వకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే నాగూర్ రాష్ట్ర నాయకులు ప్రమీలారెడ్డి, మల్లికార్జునరావు, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ना पेर बड़ितल नागेश्वर जिला अध्यक्ष सीनगर कोशाधिकारी सलाम नागूर आध्वर्य मल्लिकार्जुन आध्वर्यत कमी एंपिक मेम ఈ 56 మండలాలను కలుపుకొని మా వంతు కృషి ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా వంతు కృషి మేము చేయగలం. రాష్ట్ర కమిటీ వారు సదస్సు అవగాహన సదస్సు సమావేశము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గత సంవత్సరం జరగాల్సిన సమావేశము ఈ కరోనా లాక్డౌన్ వల్ల 1 సంవత్సరం పూర్తిగా చేసి ఇప్పుడు 56 మండల కమిటీలు, అధ్యక్ష కార్యదర్శులు, మరి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించి ఈ సమావేశంలో కొన్ని కొన్ని తీర్మానాలు టైలర్స్ ఏమేమి కావాలో, గవర్నమెంట్కి ఏమేమి ప్రతిపాదించాలో అవన్నీ తీర్మానించడం జరిగింది. కోశాధికారి 56 మండలాల ఈరోజు బెంగళూరులోని కాపు కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా టైలర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈ ప్రకాశం జిల్లా ఉన్నటువంటి 56 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి మరియు అలాగే జిల్లా కమిటీ సభ్యులు అందరూ వచ్చి, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా అందరూ వచ్చి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా బి నాగేశ్వరరావు గారు, జిల్లా సెక్రటరీగా ఎస్ శ్రీనివాసరావు గారు, జిల్లా కోశాధికారిగా సూపర్ మ్యాక్స్ సలాం గారిని ఎన్నుకోవడం జరిగింది. అందులో